करीमनगर के पुलिस कमिश्नर एल सुब्बा रायडू ने कहा है कि समाज में अमन के क्याम के लिए समाज दुश्मन ताकतों के खिलाफ लड़ाई में अपनी जानें गंवाने वाले पुलिस शहदा की कुर्बानियों को याद रखा जाना चाहिए। उन्होंने अपनी जानों का नजराना पेश करने वाले मुआशरे के लिए जो खिदमात अंजाम दी हैं वो अनमोल है, कहा। करीमनगर पुलिस कमिश्नरेट सेंटर में पुलिस शहदा के दिन की यादगारी परेड का इनेकाद किया गया। जिले कलेक्टर डॉक्टर बी गोपी और राजना जान डी प्रोग्राम के मेहमान खसूसी थे और आईजी के रमेश नायडू ने इसमें शिरकत की। पुलिस अमरवीर संस्मरण दिनोत्सव सदर्भंग कार्यक्रम की गौरव डीएजी गारु गौरव जिला कलेक्टर गारु एडिशनल कलेक्टर गारु सहचर ఉద్యోగస్తులు అమరవీరుల కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. కరెక్ట్గా 1959 సంవత్సరంలో ఇదే రోజు చైనా సరిహద్దుల్లో దాదాపు 16,000 అడుగుల ఎత్తులో రక్తం గడ్డగట్టే చలిలో భారతదేశం కోసం దాదాపు 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు సుప్రీం సాక్రిఫైస్ చేశారు. వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం 21 అక్టోబర్న భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కలిసి కొంతమంది ఆఫీసర్ల సమూహం అక్కడికి వెళ్ళి వారికి మనం సెల్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో 21 అక్టోబర్ని వారితో పాటు మన దేశం కోసం అమరులైన సుప్రీం సాక్రిఫైస్ చేసిన అందరు అమరవీరులను స్మరించుకుంటూ వారికి మనం సెల్యూట్ చేస్తున్నాం. ఏదైనా త్యాగం అంటే అనేక రకాల త్యాగాలు ఉండొచ్చు, కానీ ప్రాణాన్ని త్యాగం చేయడం అనే దానికంటే ఎక్కువ ఏది ఉండదు. అది ఒక్క పోలీస్కి ఒక్క ఫోర్స్కు మాత్రమే సాధ్యమవుతుంది. దేశం కోసం తమ ప్రాణాల్ని త్యాగం చేస్తూ రేపటి భవిష్యత్తుని మనకి ఇవ్వడం కోసం, దేశం బాగుండాలనే దానికోసం వారు వారి ప్రాణాలను కూడా త్యాగం చేశారు. వారందరినీ మనం